చాలా మంది ప్రస్తుతం పోటీ పరీక్షలకు వెళ్తున్న వారికి చాలా అపోహలు ఉన్నాయి. మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఉద్యోగం సాధించేటట్టు చేయాలి. ఎస్ఎస్సీ సిజిఎల్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన వారు ఉన్నారు. ఆర్ఆర్బి కి సంబంధించి ఎన్టీపీసీ లో బూట్ స్క్వాడ్స్, టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో, కసితో, అదే ధ్యాస, అదే శ్వాసతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు 4 ఏసీ 5 ఏసీ ఉద్యోగాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగం సాధిస్తే సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది, మంచి స్థాయి లభిస్తుంది. మీ కుటుంబంలో మీ చెల్లి, మీ తమ్ముడు లేదా మీ అక్క, మీ అన్నికి కూడా ఒక మార్గదర్శకులుగా నిలబడతారు. మీ కుటుంబానికి కూడా సమాజంలో మంచి స్టేటస్ తీసుకొస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్ర రెడ్డి. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను 2021లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ జాయిన్ అయ్యాను. కోచింగ్ అయిపోయాక క్రమం తప్పకుండా రాసుకున్న క్లాస్ నోట్స్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు క్రమం తప్పకుండా రాస్తూ మొన్న ఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. దాంతోపాటు ఏపీఎస్ఐ ప్రిలిమ్స్లో 155 మార్కులు వచ్చాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 135 మార్కులు వచ్చాయి. ఒక కోచింగ్తోనే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఈ ఫలితాల నిదర్శనం. థ్యాంక్ యూ శ్యామ్ సార్, థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు బండారు వినోద్, మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్. నేను 2019లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే ఎస్ఐ కోచింగ్తో నేను చదవడం వల్ల రీసెంట్గా నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయ్యాను. ఒక ఎస్ఐ కోచింగ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ సెంట్రల్, స్టేట్ ఏ ఎగ్జామ్ అయినా ఇదే సిలబస్తో కవర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్, నా పేరు ఉడుముడి చంటే. మాది ఉసిలమరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను 2019లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఎస్ఐ కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నోటిఫికేషన్ ఏమీ రాకపోవడంతో 2022లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ 5 సీనియర్ సిసిటీసీ ఉద్యోగం సాధించాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. థ్యాంక్ యూ శ్యామ్ సార్ అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు తెలుగుపాటి జానకిరామ్, నాది శ్రీకాకుళం జిల్లా. నేను 2019లో శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఎస్ఐ కోచింగ్ రావడం జరిగింది. అప్పటి నుంచి క్లాస్ రూమ్ చెప్పే నోట్స్ కానీ, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ కానీ, శ్యామ్ సార్ గైడెన్స్తో ప్రతి సండే మాక్ టెస్టులు రాస్తూ, ప్రతిరోజు డైలీ టెస్టులు రాస్తూ మంచి మార్కులు సాధించాను. 2019లో పడిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి. అందులో లెవెల్ 5లో గుడ్స్ గార్డ్ ఉద్యోగాన్ని సాధించాను. అలాగే 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానీ, ఎస్ఐ ప్రిలిమ్స్లో కానీ మంచి మార్కులు సాధించాను. అలాగే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో కానీ మంచి మార్కులు సాధించాను. దీని అంతటికీ ముఖ్య కారణం ప్రతి సండే నేను రాసే డైలీ టెస్టులు కానీ. ఇక్కడ ఇంకా చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రతి పిన్ పాయింట్ని సార్ అబ్జర్వ్ చేస్తూ, మాలో ఎప్పుడైనా ఏమైనా రాంగ్ డైరెక్షన్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, ఈ పాయింట్లో వీక్గా ఉన్నారు దీన్ని రెక్టిఫై చేసుకోండి, దీని పాయింట్లో కొంచెం దీనికి ఉన్నారు దీన్ని కొంచెం పక్కన పెట్టి దానిపై కాన్సన్ట్రేషన్ వీక్ పాయింట్ మీద పెట్టుకొని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ప్రతి నిమిషం కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తూ, మమ్మల్ని మానిటర్ చేస్తూ మా విజయానికి ఇంత కారణమైన శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను తీసుకున్నది ఎస్ఐ కోచింగే, కానీ నేను రైల్వే ఉద్యోగాన్ని సాధించానంటే ఒక్క కోచింగ్ వల్లే. ఇంకా వేరే కోచింగ్ తీసుకోలేదు, వేరే కోచింగ్ వెళ్ళే ఉద్దేశం లేదు. ఒక కోచింగ్తోనే మీరు ఉద్యోగాన్ని సాధించండి. థ్యాంక్ యూ శ్యామ్ సార్. నా పేరు సాయి వెంకటేశ్వర రావు, గుంటూరు జిల్లా నర్సరావుపేట. నేను 2019 శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ ప్రిపరేషన్తోనే 2022 ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ సాధించగలిగాను. ఇప్పుడు అదే ఎన్టీపీసీ జాబ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్గా ట్రైనింగ్లో ఉన్నాను. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్, థ్యాంక్ యూ శ్యామ్. నా పేరు కొత్తల దుర్గాప్రసాద్, మాది విశాఖపట్నం. నేను 2018లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ వచ్చినప్పుడే నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడిన 6-7 నెలల్లో నేను కానిస్టేబుల్ సాధించాను. నాకు అప్పుడు వచ్చింది 127, తిరుపతి అర్బన్ సివిల్ వచ్చింది. తర్వాత 2019లోని ఏపీ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ఏపీ సచివాలయం నోటిఫికేషన్లో ఓన్లీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చెప్పిన నోట్స్ మాత్రమే, ఓన్లీ నోట్స్ మాత్రమే చదివి శానిటేషన్ సెక్రటరీతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ జాబ్ సాధించాను. తర్వాత 2022లోనే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాశాను. ఏపీ హైకోర్టులోని ప్రొసెసర్ సర్వర్ 80కి 70 పైగా మార్కులు వచ్చి ప్రొసెసర్ సర్వర్ సాధించాను. ఓన్లీ ఒక్క నోట్స్ తోటే, ఒక్క కోచింగ్ తోటే, ఒక్క ఇన్స్టిట్యూట్తోనే ఈ మొత్తం అన్ని అంటే వేరు వేరు రకాల జాబులు సాధించాను. సబ్జెక్ట్ మాత్రం సంబంధం, జాబులు వేరు వేరు కేటగిరీలో ఉన్న జాబులు అన్నీ సాధించాను. తర్వాత నా ఎయిమ్ ఏంటంటే ఏపీఎస్ఐ సాధించడం. ఫైనల్గా నాకు ఇంతటి సక్సెస్ని అందించిన, ఇంకా సక్సెస్ని అందించబోతున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు లోకేష్ కృష్ణవేణి, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను 2022లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కోచింగ్ జాయిన్ అయ్యాను. క్లాస్లో చెప్పే నోట్స్లు ఫాలో అవుతూ, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని కూడా చదువుతూ, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు రాయడం వలన నేను రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ మరియు రైల్వే గ్రూప్ డీలో జాబ్ సంపాదించాను.
ఇటీవల జరిగిన ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో నేను 135 మార్క్స్ సాధించాను. అలాగే ఎస్ఐ ప్రిలిమ్స్లో 140 మార్క్స్ సాధించాను. నేను ఇవన్నీ సాధించడానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ శ్యామ్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు డి జగదీష్. మన శ్రీకాకుళం జిల్లా. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి 2021 ఫిబ్రవరిలో S28 బ్యాచ్లో ఎస్ఐ కోచింగ్లో జాయిన్ అయ్యాను. నేను ఫాలో అయ్యింది ఏంటంటే ఏ రోజు టెస్ట్లో ఆ రోజు డైలీ టెస్ట్లో పర్ఫెక్ట్గా రాయడం, సండే టెస్ట్లు పర్ఫెక్ట్గా రాయడం. ఈ డైలీ టెస్ట్లు సండే టెస్ట్లు పర్ఫెక్ట్గా రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన నోట్స్లో నుంచి మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్లో ఏదైతే పిఎస్ఎల్ పిఆర్బీ లేదా ఏపీఎస్ఎల్ పిఆర్బీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మన నోట్స్లో నుంచి 60% 70% మార్క్స్ వస్తాయి. ఆ 30% మార్క్స్ మనకి ఎక్కడ గ్యాదర్ చేయొచ్చు అంటే సండే టెస్ట్లలో లేకపోతే డైలీ టెస్ట్లలో ఆ 30%లో 20% మార్క్స్ మనం స్కోర్ చేయగలిగితే మనమే టాప్లో ఉంటాం. అని నేను ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో నాకు 140 మార్క్స్ వచ్చాయి. అలాగే ఎస్ఐ ప్రిలిమ్స్లో నాకు 148 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఎస్ఎస్సీ జీడీలో మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగాను. నాకు వచ్చిన మార్క్స్ ప్రకారం నాకు జాబ్ అయితే వచ్చింది. అలాగే ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన గ్రూప్ డీలో మంచి మార్క్స్ వచ్చాయి. గ్రూప్ డీ కూడా జాబ్ వచ్చింది. సో ఇన్ని జాబ్స్ రావడానికి కారణం ఏంటంటే నేను నమ్ముకున్నది ఒకటి శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను నమ్ముకున్నది ఏంటంటే నోట్స్లు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే నోట్స్లు నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్తో తిరిగి ఇంటికి వెళ్తారు. కనుక శ్యామ్ ఇన్స్టిట్యూట్ని నమ్ముకోండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నోట్స్ని నమ్ముకోండి. థ్యాంక్ యూ శ్యామ్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు విజయ్ భాస్కర్. మాది వెస్ట్ గోదావరి. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి 2021 కోచింగ్ వచ్చాను. ఇక్కడ క్లాస్ రూమ్ నోట్స్ కానీ మెటీరియల్ కానీ టెస్ట్లు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. 2021 ఆగస్ట్ నుంచి రెగ్యులర్గా నేను వీక్లీ టెస్ట్లు రాస్తూ ఉన్నాను. సో దానివల్ల నేను రీసెంట్ నోటిఫికేషన్లో పీసీ ప్రిలిమ్స్లో 139 మార్కులు వచ్చాయి. అలానే ఎస్ఐ ప్రిలిమ్స్లో 156 మార్కులు వచ్చాయి. అది కాకుండా గ్రూప్ 4 ప్రిలిమ్స్ ఇక్కడే నేను కోచింగ్ తీసుకున్నాను. ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల నాకు ప్రిలిమ్స్లో వచ్చి 109 మార్కులు వచ్చాయి. సేమ్ నేను అదే ప్రిపరేషన్ కంటిన్యూస్ చేశాను. ఇదే నోట్స్ ప్రిపేర్ అవుతూ ఇదే మెటీరియల్ ప్రిపేర్ అవుతూ. సో ఇది రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 మెయిన్స్లో కూడా నాకు 192 మార్క్స్ వచ్చాయి. వెస్ట్ గోదావరిలో 9th ప్లేస్లో ఉన్నాను. సో దీనికి కారణం మా డైరెక్టర్ శ్యామ్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నమ్మతరంగా ప్రసాద్. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను బీటెక్ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో 2019 శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కోచింగ్ జాయిన్ అయ్యాను. సో ఆ ప్రిపరేషన్తోనే నేను ఇటీవల ఇండియన్ రైల్వేస్లో జాబ్ సాధించడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్యామ్ సార్ అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు అప్పారావు. మాది ఎన్టీఆర్ జిల్లా చెమ్మపాడు గ్రామం. 2019 శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను ఎస్ఐ కోచింగ్కి జాయిన్ అవ్వడం జరిగింది. 2019 వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్కి నేను అప్లై చేశాను. 2023 ఇదే ప్రిపరేషన్ స్థాయితో గ్రూప్ డికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ శ్యామ్ సార్. మా విజేతలు చెప్పిన మాటలు విన్నారు కదూ? వినకపోతే ఒక్కసారి వెనక్కెళ్ళి మరొకసారి వినండి. ఎందుకు వీరి చేత మాట్లాడించానంటే చాలామంది ప్రస్తుతం పోటీ పరీక్షలకు వెళ్తున్న వారికి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ పోగొట్టాలి, మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఉద్యోగం సాధించేటట్లు చేయాలి అన్న ఉద్దేశంతోనే మా విజేతల చేత మాట్లాడించాను. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. వీళ్ళు తీసుకుంటే వీరు కేవలం శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఏ కోచింగ్కి జాయిన్ అయిన వాళ్ళు. 2019 కొంతమంది, 2020 కొంతమంది, 2021 కొంతమంది, 2022 కొంతమంది. వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎస్ఏ ఉద్యోగం లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం. ఈ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగం ప్రిపరేషన్ క్రమంలో ఈ మధ్యలో ఉన్న నోటిఫికేషన్లు ఏవైనా పడితే వాటిని కూడా అప్లై చేసి వీళ్ళు ఎస్ఐ కన్నా మంచి ఉద్యోగాలు సాధించిన వారు. అందులో ముఖ్యంగా SSCCGLలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన వారు ఉన్నారు. ఆర్ఆర్బీ సంబంధించి NTPCలో గూడ్స్ గార్డ్స్, టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. అలాగే మొన్న ఈ మధ్య ఏపీలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అత్యధిక మంది క్వాలిఫైన వాళ్ళు కూడా ఉన్నారు. దానితో పాటు ఏపీలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అత్యధిక మార్కులు, అత్యధిక మంది క్వాలిఫై అయ్యారు. అలాగే తెలంగాణలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్లో అత్యధిక మార్కులు, అత్యధిక మంది క్వాలిఫై, అందులో ర్యాంకులు సాధించడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే వీళ్ళు చేసేది ఒకటి ఏంటంటే ఒకే కోచింగ్ తీసుకున్నారు. ఆ కోచింగ్ మొదటి నుంచి చివరకంటూ విన్నారు.
ఏ కోచింగ్లు అయితే ఉన్నారో ఆ కోచింగ్కి సంబంధించిన మెటీరియల్ని పూర్తిగా టాప్ టు బాటమ్ లైన్ టు లైన్ విశ్లేషణాత్మకంగా చదువున్నారు. అదే మెటీరియల్ని 4 నుంచి 5 సార్లు రివిజన్ చేసి ఉన్నారు. దాంతోపాటు నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందన్న సంబంధం లేకుండా ప్రతి సండే మోడల్ టెస్ట్ రాసి తన యొక్క స్థాయిని తెలుసుకుని అందులో లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా నిజాయితీగా నిబద్ధతతో క్రమశిక్షణతో కసితో అదే ధ్యాస అదే శ్వాసతో ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు 4 వేసి 5 వేసి ఉద్యోగాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే చాలామందికి అపోహ ఏముందంటే ఆర్ఆర్బి పడితే ఆర్ఆర్బి పుస్తకం కొనుక్కొని చదవాలి, ఎస్ఎస్సి పడితే ఎస్ఎస్సి పుస్తకం కొనుక్కొని చదువుకోవాలి, అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్ నోటుకుని పడితే ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాలి. దీనివల్ల సమయం వేస్ట్ అవుతుంది, అదేవిధంగా ఆ చదివే విధానంలో లోపాలు ఉంటాయి. దానివల్ల మన తక్కువ సమయంలో అనుకున్నది సాధించలేక వెనుకబడిపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఒక్కసారి కోచింగ్ తీసుకోండి, ఆ కోచింగ్ తీసుకున్న దాన్ని అనేక సార్లు మీరు చదవండి. కుటుంబం సక్సెస్ అయింది, మీ కుటుంబం కూడా సక్సెస్ కావాలి. సమాజంలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను, మీకు మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ మనం కలిసి పోరాడదాం, కలిసి ప్రయత్నిద్దాం, సమాజంలో మంచి స్థాయిలో నిలబడదాం. థ్యాంక్ యూ టు ఆల్, గాడ్ బ్లెస్ యూ.